చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఫాదర్ బంగ్లాలో ఉన్న క్రిస్టియన్ కాలేజ్ ఆవరణలో కోవిడ్ బారిన పడి కోలుకున్న బాధితులకు కులమతాలకు అతీతంగా 200 మంది పేద ప్రజలకు డ్రై రేషన్ కిట్లను ఎమ్మెల్యే వెంకట్ గౌడ అందించారు. మక్కా సత్యసాయి బాబా పెంట గ్రామంకు చెందిన వ్యక్తిని జీసెగడం మండలం శ్రీకాకుళం జిల్లా. నేను 2002లో ఇండియన్ ఆర్మీ ది మద్రాస్ రెజిమెంట్ 11 మద్రాసులో చేరాను. తర్వాత 2019లో రిటైర్ అయ్యాను. తర్వాత నేను నా ఎయిమ్ ఏంటంటే పిల్లలకి ఉచిత శిక్షణ, నాకున్న స్కిల్ని, నాకు ఎటువంటి స్కిల్ ఉందో ఆ స్కిల్ని నలుగురికి నేను పంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలకి ఈరోజు ఈవెంట్ జరిపించాను. ఆర్మీ ర్యాలీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఆర్మీ ర్యాలీలో ఇటువంటి పిల్లలు రియల్గా ఆర్మీ ర్యాలీ జరుగుతుంటే ఈ పిల్లలు అక్కడ భయపడతారు. ఆ భయం పోగొట్టడానికి మెయిన్ ఉద్దేశంగా ఈ ర్యాలీని నిర్వహించాను. ఇక నుంచి ఇదే ర్యాలీని ఆగస్టు 16 వరకు అంటే 4 వారాలు ఉంటుంది. ఈ 4 వారాలు కూడా 4 ఆదివారాలు కూడా నేను నిర్వహిస్తాను. ఏ ఊరైనా ఏ జిల్లా అయినా మన జిల్లాలో ఇటువంటి విద్యార్థులను నా దగ్గరకు వచ్చి శిక్షణ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. నాకు ఇటువంటి ఒక రూపాయి కూడా మీరు ఇవ్వద్దు. మీకు 100% నేను శిక్షణ ఇస్తాను. ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. 9553953733 మీరు నాకు ఫోన్ చేయొచ్చు. అది కూడా ఎర్లీ 5:30 to 7 o'clock నేను శిక్షణ ఇస్తాను. దట్స్ ఆల్. అదే విధముగా వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ మండి రవి గారిని, లోకల్ కౌన్సిలర్ రవి గారిని, కౌన్సిలర్స్ వేదికను అలంకరించవలసి దయచేసి మరి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఫాదర్ ప్రకాష్ గారు దయచేసి ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ఫాదర్ ప్రకాష్ గారు దయచేసి రండి. ఈ ఒక మంచి కార్యక్రమాన్ని వారు ప్రారంభించడానికి వారికి దేవుడు ఒక మంచి ఆలోచనను కలుగజేశారు. కాబట్టి ప్రేమిన దైవజనులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి మనము ధ్యానించుకున్నదైతే ఇక్కడ దీన వృత్తాంతములో 7వ అధ్యాయం 14వ వచనం చదివినటువంటి వాక్యంలో చూసేదైతే సొలొమోన్ గారు అంటే ఎవరైతే మహాజ్ఞాని అని అనబడినటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ఒక రాజుగా ఉండి నడిపించినటువంటి మహా ఘనత చెందినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని కొరకే చేసినటువంటి కొన్ని క్రియలను బట్టి మనం చూసేదైతే ఆయన దేవుని కొరకే ఒక మంచి మందిరాన్ని నిర్మించారు. చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక మందిరాన్ని ఆయన నిర్మించారు. ఆయన నిర్మించి ఆయన దేవునితో ఆయన ప్రార్థించారు. ఆయన ప్రార్థించిన తరువాత దేవుడు ఆయనతో ఒక రాత్రి ఆయనతో మాట్లాడినటువంటి మాటను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన దైవజనులారా, ఈ సమయంలో ఆ ఒక పరిస్థితి అప్పుడు ఎలా ఉండేదంటే దైవ జనులు అని పిలువబడేటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు వారు చాలా మరి కష్టమైనటువంటి పరిస్థితులు. పాండమిక్ అంటాం కదా, ఇది ఒక రకమైనటువంటి రోగము, క్షామకాలము. అలాగే మరి వారి బ్రతకడానికి చాలా కష్టకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక మాటను చూసేదైతే ఇఫ్ అనేటువంటి ఒకే ఒక్క విషయం అని చూసేదైతే అంటే మీరు ఈ రీతిగా చేసేదైతే అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏం చేయాలి? కష్టంలో ఉంటున్నాం, శోధనలో ఉంటున్నాం, సమస్యల్లో ఉంటున్నాం, అనేకమైనటువంటి వేదనలు, బాధలు, కన్నీళ్లు ఈరోజు లోకమంతటా కూడా కలిగి ఉంది. ఇస్రాయేల్ ప్రజలకు ఒక నిజమైనటువంటి స్వాతంత్రము, ఒక మంచి ఆశీర్వాదము కలగాలంటే దైవ జనులకు ఏం చేయాలి? ఆ పరిస్థితిలో దేవుడు ఒక మాటను చెప్తూ ఉంటున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సిఆర్సిసి బృందానికి, అదేవిధంగా ఈ 40 సంఘాల వారు ఎవరైతే ఉన్నారో ప్రతి మెంబర్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఆశీర్వదమైనటువంటి కోవిడ్లో బారిన పడి కుదురుకున్న వారు కావచ్చు, మామూలు వారు కావచ్చు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సిఆర్సిసి వాళ్ళు నిజంగా చాలా గొప్ప మనసుతో ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వారు సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ఈ డ్రై రేషన్ కిట్ను దాదాపు 14-15 ఐటమ్స్ను ఈరోజు అందరికీ కూడా పెద్ద మనసుతో నిజంగా మీరు దాతృత్వం చేయడం చాలా గొప్పగా నేను భావిస్తున్నా. దానికి నన్ను ఆహ్వానించడానికి కూడా నేను నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ, నిజంగా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు మమ్మల్ని కూడా కలుపుకొని ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మమ్మల్ని కూడా కలుపుకొని మాకు కూడా ముందస్తుగా తెలియజేస్తే నేను కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఈ సిఆర్సిసికి అందజేస్తాను. తప్పకుండా మీరు అన్నగా భావించదండి ఈ మాట చెప్పానని, నేను కూడా మీలో ఒకరిగా ఉండాలనే భావనతో ఈ మాట మీకు చెప్పాను. ఎందుకంటే ఎన్నికల ముందర మీ అందరితో కూడా మాట్లాడాలి. బ్రదర్ జీవన దీపం వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా, శరణం 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 దేవా. ఆ యేసు సోపినకొను నిజంగా మన అందరికీ కూడా ఈ కరోనాని ఇంతటితో సమాప్తం చేసి మన అందరి జీవితాల్లో మంచి వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా యేసు ప్రభువును కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ సిఆర్సిసి సంబంధించినటువంటి వారు అందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా ఒక తెలియజేస్తున్నా. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఎవరికి ఏ ఇబ్బందులు లేవు, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఎవ్వరు కూడా నిర్మమాటంగా మీరు వచ్చి నాకు తెలియపరిచిన మీకు ఎప్పటికప్పుడే అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి మీ అందరితో కలిసి ఉంటానని కూడా నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటా ఉన్నాను. ప్రజలు అనేకమైనటువంటి వారిని చూసి మీరు జాలి ఉపయోగించే వారి కొరకు ప్రార్థించాలని, మరి దానికి సాక్షులుగా ఇక్కడ గుమిగూడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలని రెవరెండ్ డాక్టర్ సురేష్ కుమార్ గారిని కోరుతున్నాము. బెనిఫిషరీస్ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాస్టర్ థియో ఆనంద్ వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వారి వారి కుటుంబాలను కూడా దీవించండి. ప్రభువా, ఇక కార్యక్రమం ద్వారా క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని చూపించుకోవడం మాత్రమే కాకుండా ఇదే ఒక ప్రారంభమని ఇక నుంచి కూడా మేమందరం ఐక్యమత్యంతో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా కులము మతము అని భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆపదలో ఆదుకునే సిఆర్సిసిగా మమ్మల్ని బలపరచండి. ఈ మా ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హలో శానిటైజర్ ఇంటి బయట వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ బాగా శుభ్రంగా కనుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఓకే, అందులో పాటిస్తారా? అదేవిధంగా ఇంజక్షన్లు ప్రతి వదిలేసుకుంటాయి కదా, నడిపించారు. ధన్యవాదాలు అనుకుంటూ మిస్టర్ థియో కదా. ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధుల కన్యా సహవాసం, సంతోషము, సమాధానము, సహాయము, నడిపింపు ఇప్పుడు వెళ్ళాము మనందరితోనూ, ప్రభుత్వ అధికారులతోనూ, సంఘ సేవకులతోనూ, వారి పరిచయతో, ప్రత్యేకంగా సిఆర్సిసి బృందంతోనూ, పస్టియోతో, గ్రే రేషన్ కిట్స్ పొందుకుంటున్న ప్రతి బిడ్డతోనూ, కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన కాక. ఈ సందర్భంలో మరి ఫాదర్ జైపాల్ గారు ఈ యొక్క స్థలాన్ని మనకు అనుగ్రహించున్నారు. అందరూ కూడా మరి ఆయన చేసినటువంటి సహాయానికి అందరూ చప్పట్లు కొడదాం. వారి యొక్క సంస్థ కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అనేక మంది పిల్లలకు చక్కని చదువు బుద్ధులు జ్ఞానం నేర్పించాలని చెప్పి పాస్టర్స్ మన మోదీ గారు, ఫాదర్ జయబాబు గారు, మన రైట్ సంస్థ మణి గారు, మోహన్ పవన్ గారు, దయచేసి మీ అందరికి 34, 35 మోసస్ లైన్గా నెంబర్ వైన్ వచ్చేసి మరి కన్ఫ్యూజ్ లేదు. 36, 37, 37, 41 అయిందా? 42, 43, 44, 45. మనం బ్రతికి ఉన్నామంటే ఇది కేవలం ఏసయ్య కృప మాత్రమే.